టీడీపీకి ఊహించిన జలక్ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇంతటి ఊహించిన నిర్ణయం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు తన రాజకీయ వ్యూహ ప్రణాళిక అని కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వెనుక ఊహించని కారణం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తన నిర్ణయం వెనక్కి తీసుకోనని తెలిపారు. గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాల ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో కేంద్ర సంస్థల ప్రైవేటీకరణతో వచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మరల్చి డిస్ఇన్వెస్ట్మెంట్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా ఎల్ఐసితో పాటు విశాఖ ఉక్కు ప్లాంట్ కూడా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం చుట్టూ ఆంధ్ర సెంటిమెంట్ ఉంది. దీనికోసం 3 దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. పదుల సంఖ్యలో యోధులు పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వారి పోరాటం ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. దీంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం నాడు పుట్టుకొచ్చింది. అంతటి సెంటిమెంట్ ఉండటంతో గంటా శ్రీనివాసరావు ఊహించే నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్గా ఉన్న గంటా సంచలన నిర్ణయం వెనుక టీడీపీ అధినాయకత్వం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడంపై ఉత్తరాంధ్ర ప్రజలు బగ్గుమంటున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యమం ఊపందుకుంది. ఎవరు ఏం చేసినా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోదని హెచ్చరికలు చేస్తున్నారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ పోరాటం చేసే పరిస్థితులలో లేదని భావించిన టీడీపీ ఓ అడుగు ముందుకు వేసిందని చెబుతున్నారు విశ్లేషకులు. వైసీపీ కంటే ముందే తమ ప్లాన్ ని అమలు చేయడం షురు చేసిందని చెబుతున్నారు ఎన్లిస్టులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించి జగన్ టీం కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైందని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా ఎదురుదాడి మొదలు పెట్టారు. విశాఖ రాజధాని వికేంద్రీకరణ నినాదంతో జగన్ టీడీపీని ఉత్తరాంధ్రలో చావు దెబ్బ కొట్టారు. గతంలో ఉత్తరాంధ్రలో కంచుకోటగా ఉన్న టీడీపీకి అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉపయోగించాలని రెడీ అయింది. ఆ పార్టీ అధినాయకత్వం నుండి వచ్చిన సిగ్నల్స్ మేరకే గంటా రాజీనామా చేశారనే వాదన వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఉత్తరాంధ్ర వైసీపీ నేతల పైన ప్రభావం పడటం గ్యారంటీ. వారు కూడా రాజీనామాలు చేయాలనే డిమాండ్లు మొదలవుతాయి. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. హలో అందరికి నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ.